హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ గౌతమి ప్రసాద్. సూజీ అలాగే పంచదారతో వందల్లో రెసిపీస్ చూసి ఉంటారండి, బట్ ఇంత టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని మీరు ఎక్కడ కూడా ఇదివరకు చూసి ఉండరు. సో ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు కమ్మని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది అరేంజ్ చేసుకొని 1 కప్ వరకు సూజీ, చాలా చిన్నది తీసుకోవాలండి. ఇన్ కేస్ చిన్న సూజీ అవైలబుల్గా లేకపోతే పెద్ద సూజీ ఉంటుంది కదా, దాన్ని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని కొద్దిగా పౌడర్లా అయిన తర్వాత 1 కప్ వరకు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, సూజీ అనేది వీలైతే చిన్నగా తీసుకోవాలి, లేదంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అయినా సరే ఒక పల్స్ ఇచ్చి ఇలా యాడ్ చేసుకోవాలి. అలాగే సూజీ అనేది యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి సూజీ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మిక్స్ చేస్తూ దీని నుండి కొద్దిగా నెయ్యి అనేది రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా సూజీని కడాయి అంచులు వెంబడి ఇలా అరేంజ్ చేసుకోవాలండి, మధ్యలో కాస్త స్పేస్ వదిలి. సో ఇక్కడ మనం వేరేగా దీనికి పాకం పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 1 కప్తో అయితే మనం సూజీ తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. పంచదార అనేది మీరు తినగలిగేంత యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువగా స్వీట్నెస్ కావాలంటే 1 కప్ వరకు పంచదారని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం 1 కప్తో అయితే సూజీ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు అంటే 1/2 కప్ పచ్చిపాలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిపాలు బదులు మీరు వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకుంటే 1/4 కప్లో 1/2 వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పంచదార అలాగే వాటర్ లేదా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మన పంచదార అనేది మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. హై ఫ్లేమ్లో రెసిపీ అనేది ఎక్కడ కూడా మీరు ప్రిపేర్ చేయొద్దు. ఈ రెసిపీ అనేది హై ఫ్లేమ్లో పెడితే కనుక సూజీ యొక్క కలర్ అనేది మారిపోతుంది, అలాగే మాడిపోతుంది కూడా సూజీ అనేది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పంచదార కరిగేంత వరకు ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు 1-2 మినిట్స్ తర్వాత దీని నుండి నెయ్యి అనేది నెమ్మదిగా సపరేట్ అవుతుందండి. మీరు 2 టీ స్పూన్స్ బదులు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పెద్ద టీస్పూన్తో 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను, మీరు కావాలంటే 3-4 టీ స్పూన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఘీ అనేది రిలీజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం, పిస్తా 3 కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరి 1-2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలండి. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో రాబోతున్న దివాళీకి ఒకసారి స్వీట్ ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. సో చూడండి, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయింది, అలాగే కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా మాత్రమే ఉండాలండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత ఇలాంటి స్క్వేర్ మౌల్డ్ ఉంటుంది కదా, అందులో అయినా సరే లేదంటే నార్మల్ ప్లేట్లో అయినా సరే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ అనేది యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో సూజీ, పంచదార అలాగే పాలు యాడ్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ కుక్ చేస్తే ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసేయాలి. ప్యాన్ నుండి సపరేట్ అయిందంటే మన రెసిపీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్లే. సో ఇలా పైన కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ నేను టాపింగ్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులాని యూస్ చేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా స్పాచులాని యూస్ చేసి కొద్దిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
మీకు టైం లేకపోతే ఒక పావు గంట ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి, లేదు అంటే అరగంట బయట అలా వదిలేసేయాలండి. సో నేను ఇక్కడ పావు గంట ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నానండి. సో ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత చక్కగా మన స్వీట్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. మనకి కావలసిన షేప్ అనేది కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ ఇస్తున్నాను. సో చూడండి, మన రెసిపీ అనేది చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది, తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఈ దివాళీకి ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే న్యూ రెసిపీస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.